స్వవర్ష పర్జన్య ఉపాంశు గర్జిత. ఆ సమయంలో శుభసూచకంగా పూల జల్లుల వలె చిన్న చిన్న వాన పడుతోంది. అప్పుడు పైనున్న కృష్ణ పరమాత్మ తడిసిపోకుండా ఎక్కడి నుంచి వచ్చిందో కానీ శేషోన్వగాద్వారి నివారయన్ఫణై, ఆదిశేషువు పడగలు ఎత్తి వెనక నుంచి వచ్చే పిల్లవాడికి గొడుగు పట్టాడండి. ఇక్కడ కృష్ణస్థు భగవాన్ స్వయం అంటే ఇదే, వస్తూనే ఆదిశేషువు వచ్చాడు. అది పూర్వావతారంలో అయితే అలా వచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. ఏదో నాగపాశం వేస్తే పరిగెత్తుకొచ్చాడు గరుత్మంతుడు, నువ్వు ఎవరవయ్యా అన్నాడు రాముడు. ఇప్పుడు నీకు అర్థం కాదు లేని వెళ్ళిపోయాడు ఇక్కడ. ఎక్కడైతే స్పష్టంగా వచ్చాడు, ఇది భగవాన్ స్వయం. ఆనందపడుతున్నాడు, ఏమిటో ఆశ్చర్యపోతున్నాడు వసుదేవుడు. తిన్నగా వెళుతూ ఉంటే మార్గం దదౌ సింధురివ శ్రీయప్పతే, రామచంద్రమూర్తికి సముద్రుడు త్రోవ ఇచ్చినట్లుగా యమునా నది ఆ వసుదేవుడికి త్రోవ ఇచ్చినది అన్నారు. చాలా రమ్యమైనటువంటి మాటను ఇక్కడ చూపిస్తున్నాడు. ఇక్కడ రాముడికి ఇచ్చినట్లు ఇచ్చిందా రాముడు. అక్కడ దర్భసేనం చేసి బాణం తీసి అంత పట్టుకుంటే అప్పుడొచ్చి సేతువు కట్టవయ్యా అన్నది. ఇక్కడ ఎవడు పిలిచాడని తనంత తానే త్రోవిచ్చింది. అంటే పరమాత్మ ముందు పంచభూతాలు ఎలా వంగి ఉంటాయి, ఎలా అనుకూలంగా ఉంటాయి చెప్తున్నది ఇక్కడ. ఇక్కడ ఒక గొప్ప భావం చేస్తాడు ఒక భాగవతోత్తముడు. ఏమనంటే త్రోవ చేసినప్పుడు పూర్తిగా పొడిగా చేయలేదుట నీరు, వసుదేవుడి కాళ్ళు కడిగేటంత మేర ఉందిట నీరు, సులభంగా దాటివచ్చు. అంతమాత్రం కూడా ఎందుకుందంటే కృష్ణుడిని తెస్తున్న వసుదేవుడి పాద ప్రక్షాళన చేయాలనుకుందిటండి యమునా నది, అందుకు అలా ఉన్నది అన్నాడు. ఇక్కడ రమ్యమైన భావన చూపిస్తున్నాడు. అలా తిన్నగా వెళ్ళి ఆ మహానుభావుడు వ్రజభూమికి చేరుకుని అక్కడ నందవ్రజంలో యశోదాదేవి పొత్తిళ్లలో అప్పుడే పుట్టిన శిశువు ఉన్నది స్త్రీమూర్తి, ఆమెను చూస్తున్నాడు. ఇతన్ని పెట్టి ఆమెను తీశాడు ఇక్కడ. ఈ విధంగా కృష్ణుని పెట్టి కృష్ణాని తన చేతితో గ్రహించి అక్కడి నుంచి తిన్నగా వచ్చి ఏమి ఎరగనట్లుగా దేవకీదేవి పొత్తిళ్ళులో పెట్టి బంధములు తను తగులుచుకుని కూర్చున్నాడు అక్కడ.